నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులకు 70వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి సరిగ్గా 70 వసంతాలు పూర్తి చేసుకుంది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతిని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాతగా ఆయన సేవల్ని కృషిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని 2015లో మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే రోజున మనం నేషనల్ లా డే అని, సంవిధాన్ దివాస్ అని కూడా అంటూ ఉంటాం. ఇక రాజ్యాంగం గురించి, రాజ్యాంగం యొక్క విశిష్టత గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు చౌటి ప్రభాకర్, ఫ్యాకల్టీ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండ్ జర్నలిస్ట్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా వెల్కమ్ టు దూరదర్శన్ అండి. సార్, ఈరోజు మనం 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యాంగం యొక్క విశిష్టత ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలని, అవగాహన కల్పించాలని, మీరు రాజ్యాంగం గురించి వివరించాలని మేము కోరుకుంటున్నాం. సో ముందుగా రాజ్యాంగం, మొట్టమొదటిగా రాజ్యాంగానికి ఎక్కడ అడుగులు పడ్డాయంటారు, ఎప్పుడు? భారత రాజ్యాంగం కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక సమగ్రమైనటువంటి రూపం ఇది. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత మనకెందుకు స్వాతంత్రం కావాల్సి వచ్చింది అని అంటే, మనకు సంబంధించినటువంటి ఆస్పిరేషన్స్ని, మనకు సంబంధించినటువంటి గోల్స్ని అచీవ్ చేయాలంటే మన ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు చట్టాలను రూపొందిస్తే తప్ప మన ఆకాంక్షలు నెరవేర్చేటటువంటి ఆస్కారం లేకపోయింది. సో అందుమూలంగానే 1930స్లోనే మనము పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేసుకున్నాం. అంటే మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాం అనేటటువంటి పూర్ణ రాజ్యాన్ని మరి ఆమోదించుకొని 1930 జనవరి 26లోనే మాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మనం నిర్ణయించుకున్నాం. అండ్ దానికంటే ముందే బ్రిటిష్ వాళ్ళు 1772 నుండి యాక్చువల్గా బ్రిటిష్ పార్లమెంట్ చట్టాలు చేయడం స్టార్ట్ చేసింది. వాటినే మనము చార్టర్ యాక్ట్స్ అని చెప్పేసి అంటాము. ఆ 1772 నుండి మొదలుకుంటే మరి 1909లో కానీ, 1919లో కానీ, 1935లో, సో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ అంటారు దాన్ని. సో ఆ 1935 అనేది భారత రాజ్యాంగానికి ఒక బేస్ లాంటిది. ఆల్మోస్ట్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మోర్ దెన్ 50% ఆఫ్ ప్రొవిజన్స్ అన్ని కూడా 1935 యాక్ట్ నుండి వచ్చినటువంటి ప్రొవిజన్స్. ఆ తర్వాత జరిగినటువంటి చాలా డిస్కషన్స్, అంటే 1935 తర్వాత మరి అప్పటి వరకు ఒక, అంటే రాజ్యాంగానికి ఒక కంప్లీట్ రూపం అనేది వచ్చింది. ఆ 1935 నుండి భారత ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా భారత ప్రజలు ఏమేమి కోల్పోయారు, భారత ప్రజలు అచీవ్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి, మరి భారత ప్రజలకు అంతిమంగా సాధించాల్సినటువంటి గోల్స్ ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా డిస్కషన్కి వచ్చేసి మరి స్వాతంత్రం తర్వాత రాజ్యాంగ పరిషత్తు ఏర్పడ్డ తర్వాత మరి ఒక డ్రాఫ్ట్ కమిషన్ ఏర్పడి ఆ కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్ కమిషన్ యొక్క కృషి ఫలితంగా దాదాపుగా 3 సంవత్సరాలు కృషి చేసిన తర్వాత మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి రాజ్యాంగం అనేది రూపొందించబడ్డది. ఈ ఫలితాలకు అన్నిటికీ ఎంతో కృషి సాధన, ఎన్నో సంవత్సరాల సాధన అంతా ఉంది అని చెప్తారు. ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మనం అయితే ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా వాల్మీకి గురించి ప్రస్తావన తీసుకురావాలి. అదేవిధంగా మన రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రస్తావన ఖచ్చితంగా తీసుకురావాలి. సో ఆయన కేవలం న్యాయవాది మాత్రమే కాదు, అంటే స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయ శాఖ మంత్రిగా మాత్రమే కాకుండా ఇంకా చాలా స్వతంత్ర ఉద్యమ నాయకుడిగా కూడా చేశారు. సో ఆయన గురించి మీ మాటల్లో. నిజంగా భారతదేశం 70 ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కంట్రీగా విచ్ఛిన్నం కాకుండా ఉంది అని అంటే దాంట్లో అంబేద్కర్ గారి యొక్క పాత్ర అమోఘం. దాదాపుగా మరి 50 దేశాలకు పైగా రాజ్యాంగాలను చదివి మరి ఇండియా నుండి విదేశాలలోకి వెళ్ళి అప్పట్లోనే మరి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లలో చదువుకొని భారతదేశం యొక్క నాడిని సంపూర్ణంగా గమనించి నిజంగా గాంధీజీకి మరి అంబేద్కర్కు చాలా విభేదాలు ఉన్నప్పటికీ గాంధీజీ కూడా ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించాల్సినటువంటి వ్యక్తి అంబేద్కరే అని చెప్పేసి సంపూర్ణంగా నమ్మినటువంటి వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ ఒకసారి కాన్స్టిట్యూషన్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత మరి ఆ డ్రాఫ్ట్ కమిటీలో ఉన్నటువంటి 7 మంది కూడా రకరకాల కారణాల వల్ల మరి వాళ్ళు ఆ రాజ్యాంగ రచనకు సహకరించకపోయినప్పటికీ అంబేద్కర్ అవిశ్రాంతంగా కృషి చేసి, నిజంగా ఆయన ఎంత కృషి చేసిండంటే ఆయనకి ఇన్సోమ్నియా వచ్చిందంటే నిద్ర పట్టలేనటువంటి ఒక వ్యాధి రావడము, ఆయన చనిపోయే ముందు నిజంగా ఆయన కళ్ళు పనిచేయట్లేదు, అంత అవిశ్రాంత కృషి చేసి ఆయన రాజ్యాంగాన్ని రాసిండు.
ఎన్నో అంశాల పట్ల. అసలు నిజంగా రాజ్యాంగ పరిషత్తులో ఒక ప్రొవిజన్ని ఆమోదింపజేయాలి అని అంటే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి దాదాపుగా 270 మందికి పైగా సభ్యుల చేత ఆమోదించబడాలి. అంతమందిని ప్రతి ఒక్క ప్రొవిజన్ మీద హవర్స్ టుగెదర్ డిస్కషన్ చేసేసి దానికి ఒక సబ్స్టాన్షియల్ ఆన్సర్ను జోడించి ఇది భారతదేశానికి ఎందుకు అవసరం, ఎందుకు అవసరం లేదు, నిజంగా భారతదేశంలో ఈ ప్రొవిజన్ని ప్రవేశపెడితే భారతదేశం ఎట్లా రూపొందించబడబోతుంది, ఒకవేళ నిజంగా ఈ ప్రొవిజన్ పెట్టకపోతే వేరే దేశాలు ఎట్లా ఫెయిల్ అయినాయి, మన దేశానికి ఇది ఎందుకు అవసరం, ఎందుకు అవసరం లేదు అని చెప్పేసి ప్రతి పర్సన్ని ఒప్పించి నిజంగా రాజ్యాంగ పరిషత్తులో దాదాపుగా 80% పీపుల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నా కూడా మరి రాజ్యాంగాన్ని రాసేటటువంటి కమిటీలో మాత్రం కాంగ్రెస్ యొక్క ఐడియాలజీ కాకుండా భారతదేశం యొక్క మొత్తం ఐడియాలజీని ఖచ్చితంగా ప్రస్ఫుటించబడాలి అని చెప్పేసి అంబేద్కర్ గారిని తీసుకొచ్చి పెట్టడం మూలంగా ఆయన మరి ఈ దేశంలో ఉన్నటువంటి భిన్న జాతుల యొక్క ఆకాంక్షలను ప్రతిబింబించేటట్టు మరి ఈ దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజల యొక్క మరి గౌరవాన్ని పెంపొందించేటట్టు ఆయన కృషి చేయడం నిజంగా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి. మరి ఈ రోజు వరకు భారతదేశము మరి సమగ్రతతో ఉండడానికి భారతదేశం ఇన్ని జాతులున్నా ఇన్ని కులాలున్నా ఇన్ని మతాలున్నా కూడా కేవలం అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మూలంగానే ఇంకా విచ్ఛిన్నం కాకుండా మరి ఇంకా ఇక్కడ ప్రజాస్వామ్యం పడవెళ్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఐ కెన్ సే దట్ చాలా ఉంది అంటారు. ఐ కెన్ సే దట్ అంబేద్కర్ ఏం చెప్పిందంటే రాజ్యాంగం నేను ఎంత బాగా రాసినప్పటికీ అది అమలు అనేది ఇది మిషన్ లాంటిది, దీన్ని వాడేటటువంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తిని బట్టి రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అనేది నిలుస్తా ఉంటుంది. సో కథ ఎంత అందంగా ఎంత అద్భుతంగా రాసినప్పటికీ కూడా చదివేవాడు ఇంట్రెస్ట్ గా చదవకపోతే ఎంత గొప్ప కథ అయినా కూడా అది వేస్ట్ అవుతుంది అన్నట్టు. సిమిలర్లీ యా ఇక్కడ అమలు చేసే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మీద, అమలు చేసే వాళ్ళ యొక్క ఐడియాలజీ మీద మరి రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అనేది కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి అంబేద్కర్ చెప్తాడు. సో మనం చాలా సందర్భాల్లో రాజ్యాంగాన్ని తొక్కడానికి చూసిరు, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేయడానికి చూసిరు, ఎన్ని జరిగినా కూడా రాజ్యాంగం యొక్క మౌలిక స్ఫూర్తి అనేది అంబేద్కర్ ఏదైతే ఆశించిండో అది ఈ భారతదేశం ఉన్నంత వరకు కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒక మనిషి పేదరికాన్ని, ఆకలిని, అనారోగ్యాన్ని అన్నిటినీ అధిగమించగలడు, భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. కానీ అలాంటిది సో ఈ అవమానాలను అన్నిటినీ భరిస్తూ చిన్నప్పుడు పాఠశాల ప్రాంగణం నుంచి కార్యాలయంలో పనిచేసే చోట దగ్గర వరకు కూడా చాలా అవమానాలు భరిస్తూ వచ్చారు అంబేద్కర్ గారు. సో మరి ఆ అవమానాలే నిజంగా ఆయుధంగా మారి ఒక గొప్ప రచనకు, ఒక భారత రాజ్యాంగం అనే ఒక గొప్ప రచనకు పునాది పడిందంటారా? ఎగ్జాక్ట్లీ. ఆయన స్వయంగా పేదరికాన్ని అనుభవించాడు, వివక్షను అనుభవించాడు. ఒక మనిషి యొక్క హక్కుల నిరాకరణ అనేది మానవ హక్కుల నిరాకరణ అని చెప్పేసి ఆయన భావించిండు. భారతదేశ రాజ్యాంగంలో పొందబరిచినటువంటి ఎన్నో ప్రాథమిక హక్కులు ఈరోజు ప్రపంచంలో మానవ హక్కులుగా రూపొందించబడ్డాయి. నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక హక్కులలో పొందబరిచినటువంటి Article 32 రాజ్యాంగానికి ఒక హార్ట్ లాంటిది, సోల్ లాంటిది. ఎందుకనంటే ఈ హక్కులను ఎవరు కూడా కాలరాయడానికి వీలు లేకున్న విధంగా భారత రాజ్యాంగాన్ని రచించిండు. ఎందుకంత గొప్పగా రచించగలిగిండంటే ఆయన అవమానాలను అనుభవించిండు. మరి చాలా సందర్భాలలో అతనికి ఎదురైనటువంటి ప్రతి అనుభవాన్ని మరి ఒక హక్కుగా మార్చినటువంటి ఒక గొప్ప స్ఫూర్తి ఆయనలో వచ్చింది. దాంతోపాటుగా అతను వివిధ దేశాలను తిరిగి మరి ఆ దేశాల యొక్క సంస్కృతులను, ఆ దేశాల యొక్క జీవన విధానాలని, ఆ దేశాల యొక్క భౌగోళిక పరిస్థితులని మరి సంపూర్ణంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది కాబట్టి అవి మన దేశానికి ఎట్లా అడాప్ట్ చేయొచ్చు అనేటటువంటి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్నెస్ తోటి ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. రాజ్యాంగ కమిటీలో సభ్యులు ఎవరెవరు ఉండేవారు అప్పుడు? రాజ్యాంగ కమిటీలో 7 మంది ఉండేవాళ్ళు. ఈ 7 మందిలో ఒక అతను మరణించడం జరిగింది. ఇంకా మిగతా 6 మెంబర్స్లో ఒక అతను విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఇంకొక అతను అనారోగ్యం కారణంగా మీటింగ్లకు రాకపోవడం జరిగింది. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా రాజ్యాంగ పరిషత్కి మరి అధ్యక్షుడైనటువంటి రాజేంద్ర ప్రసాద్ కానీ, తర్వాత రాజ్యాంగ పరిషత్లో సీనియర్ మోస్ట్ మెంబర్స్ తోటి కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడ కూడా విభేదాలు రాకుండా ఈ రాజ్యాంగ కమిటీ ఏదైతుందో, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏదైతుందో, దానికి చైర్మన్గా ఉన్నటువంటి అంబేద్కర్ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని మరి మెంబర్స్ నుండి పూర్తి స్థాయి సహకారం ఉన్నా లేకున్నా వాళ్ళందరితోటి కోఆర్డినేట్ చేస్తూ మరి దాదాపుగా 3 సంవత్సరాలు కష్టపడి, అహోరాత్రులు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. సరే, ఒక అంటే మన భారత రాజ్యాంగాన్ని లిఖించడంలో ఇతర దేశాల నుంచి కూడా కొన్ని రాజ్యాంగాల్ని చూడడం, అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ పొందడం, స్ఫూర్తి పొందడం కూడా జరిగింది. మరి ఏ ఏ దేశాల నుండి ఎంత గొప్ప స్ఫూర్తిని పొందారంటారు? యాక్చువల్గా భారత రాజ్యాంగాన్ని రూపొందించేటటువంటి క్రమంలో అప్పటికే డెమోక్రసీస్ చాలా ఉన్నాయి, అప్పటికే మరి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. వీటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత
వాటన్నిటిని మక్కికి మక్కి మనం అడాప్ట్ చేసుకోకుండా ఇట్ మే బి ఏ ప్యాచ్ వర్క్ బట్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ అని చెప్పేసి అంబేద్కర్ వర్ణించింది దాన్ని. అట్లా మరి మనం వెస్ట్ మినిస్ట్రియల్ సిస్టమ్ అనేది మనం బ్రిటన్ గవర్నమెంట్ నుండి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని కూడా మనం బ్రిటన్ నుండి, తర్వాత డిపిఎస్పిని మనం ఐరిష్ గవర్నమెంట్ నుండి, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ అని మనం కెనడా నుండి, తర్వాత అమెండ్మెంట్ ప్రొసీజర్ని మనం సౌత్ ఆఫ్రికా నుండి, ఇట్లా చాలా దేశాల నుండి ఏ ప్రొసీజర్ అయితే మనకు అనుగుణంగా రూపొందించబడుతుందో దాన్ని మాడిఫై చేసి మరి ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని సంపూర్ణంగా తయారు చేసినటువంటి ఘనత ఉంది. కాబట్టి ఇట్ మే బి ఏ ప్యాచ్ వర్క్ బట్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ విచ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే ఇతర దేశాల నుండి ఎంత స్ఫూర్తి పొందినప్పటికీ కూడా, అంటే అన్ని దేశాల యొక్క వాటన్నిటిని క్రోడీకరించడం, వాటిని సపరేట్ చేయడం, మళ్ళీ ఒక దగ్గర చేయడం కొంచెం ఖచ్చితంగా. ఓకే, మీరు రాజ్యాంగాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? భారత రాజ్యాంగం కదులుతున్నటువంటి ఒక ప్రజాస్వామిక నావ అని చెప్పేసి మనం మాట్లాడవచ్చు. అది ఒడిదుడుకులకు గురవుతుంది, కొన్నిసార్లు మునిగిపోయే ప్రమాదం వస్తుంది, బట్ ఆ పడవను నడిపేటటువంటి డ్రైవర్ ఎవరైతే ఉంటారో అతను కనుక సమర్థవంతంగా ఉంటే ఈ పడవ ఒడ్డును చేరేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది నడుస్తున్నటువంటి ఒక ప్రజాస్వామిక పడవ అని చెప్పేసి మనం మాట్లాడవచ్చు. ఓకే, ఇతర దేశాల నుంచి కూడా స్ఫూర్తి పొందారు అని చెప్పారు, మరి ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, ఏ ఏ అంశాల పట్ల స్ఫూర్తి పొందారంటారు? అంటే మనము ఏ పర్టికులర్ పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలా లేక ప్రెసిడెన్షియల్ వ్యవస్థ ఉండాలి అనేది ఒక క్లారిటీ కావాలి మనకు. తర్వాత ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ ఎట్లుండాలి, ప్రెసిడెంట్ యొక్క పవర్స్ ఎట్లుండాలి, అధికారాల విభజన ఎట్లుండాలి, అధికారాల బాధ్యత ఎట్లుండాలి, ప్రజల యొక్క బాధ్యతలు ఎట్లుండాలి, ప్రజలకు ఎట్లాంటి హక్కులు ఉండాలి, దీంతోపాటు కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య ఉండేటటువంటి సంబంధాలు ఏంటి, ఆ సంబంధాలలో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, గవర్నర్కు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయి, తర్వాత భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేసేటువంటి క్రమంలో అవలంబించాల్సినటువంటి సూత్రాలు ఏంటి, భారత రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయాలంటే ఎట్లాంటి ప్రొసీజర్స్ని వాడాలి, ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఎట్లాంటి ప్రొసీజర్స్ని వాడాలి, ఆల్రెడీ వేరే దేశాలలో ఉన్నటువంటి యూనియన్ ఎట్లా ఉంది, ఇప్పుడు అమెరికాలో కనుక తీసుకుంటే అది కూడా ఒక ఫెడరల్ కంట్రీ, బట్ అక్కడ అది యూనియన్ ఆఫ్ స్టేట్స్ కాకుండా అగ్రిమెంట్ ఆఫ్ స్టేట్స్ ఉంటుంది. అంటే అక్కడ ఒక రాష్ట్రం విడిపోవాలనుకుంటే మరి ఆ దేశం నుండి విడిపోయేటటువంటి ప్రొవిజన్ అక్కడ ఉంది, కానీ ఇక్కడ పనికిరాదు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 570 సంస్థానాలను విలీనం చేసి మన దేశాన్ని ఒకటిగా చేసినాం, కాబట్టి ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు విడిపోవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి సోవర్నిటీ అంటే సార్వభౌమాధికారాన్ని ఖచ్చితంగా ఉంచేటటువంటి ఒక ప్రొవిజన్ని మనం ఇంక్లూడ్ చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి అన్ని దేశాల యొక్క స్ఫూర్తి, ముఖ్యంగా 1935లో ఉన్నటువంటి మోస్ట్ ప్రొవిజన్స్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో మన దేశం అనేది ఏంటంటే విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు చాలా చాలా ఉంటాయి. సో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని రాజ్యాంగం లిఖించడం అనేది చాలా కష్టతరం. ఇది ఎలా సాధ్యమైందంటారు, ఎలా నిర్మించారంటారు? అంటే ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా మనం అందరం కూడా మనుషులం, మనిషికి ఉండేటటువంటి బేసిక్ ఫెసిలిటీస్ కానీ, బేసిక్ హక్కులు కానీ, బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అంటే జియోగ్రఫికల్గా కొన్ని బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ మారచ్చు తప్ప ఓవరాల్గా ఒక మనిషికి ఉండాల్సినటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఐ నీడ్ టు హ్యావ్ సమ్ బేసిక్ ఫండమెంటల్స్, అవి సేమ్ ఉంటాయి. కాబట్టి వీటిని ఆధారంగా చేసుకొని అంటే ఫండమెంటల్గా ఒక మనిషికి ఏం కావాలి, భారతదేశం ఓవరాల్గా ఏం కోల్పోయింది, ఏం సాధించాలనుకుంటుంది. ఇప్పుడు సపోజ్గా నేను ప్రియాంబుల్ని కనుక తీసుకుంటే ఇండియా వాంట్ టు బి ఏ సోవరిన్ కంట్రీ, సెక్యులర్ కంట్రీ, సోషలిస్ట్ కంట్రీ అని చెప్పేసి మనం వరుసగా చదువుతూ ఉంటాం. అంటే ఇండియా ఎట్లా ఉండబోతుంది అనేది మనం భారత రాజ్యాంగంలో మరి నిర్ధారించుకున్నాం. అదేవిధంగా ఇండియా ఏం సాధించాలనుకుంటుంది, వీ వాంట్ టు అచీవ్ ద సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయాన్ని మనం అచీవ్ చేయాలి, రాజకీయ న్యాయాన్ని అచీవ్ చేయాలి, తర్వాత ఆర్థిక న్యాయాన్ని అచీవ్ చేయాలని చెప్పేసి మనం ప్రొవిజన్ పెట్టుకున్నాం. ఈ సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, తర్వాత మరి ఈ రాజకీయ న్యాయాన్ని వద్దనుకునేటటువంటి మానవుడు ఎవరు కూడా ఉండరు. అంటే ఇన్ని జాతులు ఉన్నా కూడా బేసిక్గా ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కావాలి. మనము ఒకే ఓటు, ఒకే మనిషి, ఒకే విలువ అనేటటువంటి నినాదాన్ని కూడా తీసుకొచ్చినాం. ఇది అందరికీ కావాల్సినటువంటి అంశం. అదేవిధంగా
అందరు సమానంగా ఉండాలనుకునేటటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో అన్ని మతాలకు మరి సమాన హోదా కల్పించేటటువంటి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 28 ఏదైతే ఉందో, అందరు ప్రజలు పాటించాల్సినటువంటి ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని జాతులను ఏకం చేసేసి మనమందరం కూడా భారతీయులమే అనేటటువంటి ఒక నినాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి మరి చాలా గొప్పగా కృషి చేసి వీటన్నిటి కూడా కామన్ ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చినటువంటి చరిత్ర మన భారత రాజ్యాంగం అనుకుంది. అందుకే మన రాజ్యాంగం ది లెంగ్తియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మనం మాట్లాడతాం. సుదీర్ఘ రాజ్యాంగం. యా సార్, ప్రియాంబుల్ అంటే ఏంటి, దాని గురించి వివరించండి. ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి పీఠిక, అంటే మనం ఒక టెక్స్ట్ బుక్లో ముందు మాట ఎట్లయితే రాస్తామో ఈ ప్రియాంబుల్ అనేది ఒక ముందు మాట లాంటిది. ఈ ముందు మాట ఎంత ఇంపార్టెంట్ అని అంటే చాలా వివాదాలు జరిగినాయి దీనిపైన. ఈ పీఠిక అనేది రాజ్యాంగంలో భాగమా కాదా, ఈ పీఠికను సవరించవచ్చా లేదా అనేటటువంటి ఇవన్నీ వివాదాల తర్వాత పీఠిక అనేది రాజ్యాంగంలో భాగమే, దీన్ని సవరించవచ్చు కూడా అని చెప్పేసి మరి మూడు పదాలు ఎక్స్ట్రా కూడా చేర్చారు. ఈ పీఠిక అనేది భారత రాజ్యాంగం యొక్క ఫిలాసఫీని వివరిస్తుంది. అంటే భారత రాజ్యాంగం అనేది ఎట్లుండాలి, భారత రాజ్యాంగంలో ఏమేమి ఉండబోతున్నాయి, ఎవరెవరు ఉండబోతున్నారు, భారత రాజ్యాంగం అల్టిమేట్గా ఏం సాధించాలనుకుంటుంది. మనం పీఠిక అనేది ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగానికి స్ఫూర్తి ఎవరు అసలు, అంటే భారత రాజ్యాంగాన్ని ఎవరి ఆధారంగా రూపొందించారనంటే మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది, భారత ప్రజలమైనటువంటి మేము మాకు మేముగా రాసుకుంటున్నటువంటి రాజ్యాంగం అని చెప్పేసి చాలా స్పష్టంగా కడుగు. అంటే ఈ రాజ్యాంగం ఎస్, ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే రాసుకుంటున్నాం. అంటే చాలా సందర్భాలలో మన దేశంలో పార్లమెంటు గొప్పదా, సుప్రీంకోర్టు గొప్పదా, లేకపోతే లెజిస్లేచర్ గొప్పదా, ఎగ్జిక్యూటివ్ గొప్పదా అని చెప్పేసి కొన్ని వందల వివాదాలు వచ్చినాయి. అన్ని సందర్భాలలో ప్రూవ్ అయినటువంటి అంశం ఏంటి అంటే ఈ దేశంలో రాజ్యాంగమే గొప్పది, రాజ్యాంగానికి ఎవరు స్ఫూర్తి అంటే ప్రజలు స్ఫూర్తి, ప్రజల యొక్క ఆకాంక్షలు స్ఫూర్తి, ప్రజల యొక్క ఆశయాలు స్ఫూర్తి, ప్రజలు భారత స్వాతంత్ర ఉద్యమంలో అనుకున్నటువంటి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పరిడవిల్లాలని చెప్పేసి ప్రియాంబుల్ చెప్తుంది. ప్రియాంబుల్ స్టార్టింగ్లోనే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలెమ్లీ రిజల్ట్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరీన్ కంట్రీ, అంటే మేము మేము సార్వభౌమాధికార రాజ్యంగా ఉండాలనుకుంటున్నాం. సార్వభౌమాధికార రాజ్యం అంటే మా నిర్ణయాలను మేమే తీసుకునేటటువంటి ఒక చక్కటి అధికారం. అంటే మా నిర్ణయాన్ని విదేశాలు మమ్మల్ని కంట్రోల్ చేయలేవు, ఇంటర్నల్గా ఉన్నటటువంటి విచ్ఛిన్న శక్తులు కూడా మమ్మల్ని కంట్రోల్ చేయలేవు. కాబట్టి ఇది సార్వభౌమాధికార రాజ్యమే కాకుండా ఒక సామ్యవాద రాజ్యం, అంటే ప్రజలందరి యొక్క సమానత్వాన్ని కోరుకునేటటువంటి రాజ్యం. ఇది ఒక సెక్యులర్ రాజ్యం, అంటే ఏ మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అన్ని మతాలను సర్వసమానంగా చూడాలి అనేటటువంటి ఒక నిత్య స్ఫూర్తితో ఏర్పరచుకునేటువంటి రాజ్యం. మనది గణతంత్ర రాజ్యం. గణతంత్ర రాజ్యం అంటే ఈ దేశాన్ని రాజులు పాలించకుండా ఎన్నుకున్నటువంటి ప్రతినిధి పాలించే విధంగా మనము దాంట్లో పొందుపరచినాం. అదేవిధంగా మన దేశం ప్రజాస్వామ్య ప్రభుత్వం, అంటే ప్రజలే పరిపాలించుకునేటటువంటి ఒక గొప్ప రాజ్యం. అదేవిధంగా ప్రియాంబుల్లో ఇంకేం చెప్తుంది అని అంటే టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ అని చెప్తుంది. అంటే ప్రతి పౌరునికి ఆర్థిక సమానత్వాన్ని ఇవ్వడానికి కానీ, రాజకీయ సమానత్వానికి ఇవ్వడానికి కానీ, తర్వాత మరి సామాజిక సమానత్వాన్ని ఇవ్వడానికి కానీ ఈ రాజ్యాంగం ఉద్దేశించబడింది అని చెప్పేసి ఫస్ట్ లైన్లోనే చెప్తుంది. ఇప్పుడు మనం రాజకీయ సమానత్వాన్ని కొంతవరకు సాధించడం ఒకే ఓటు ఒకే మనిషి ఒకే విలువ ద్వారా, మరి ఆర్థిక స్వాతంత్రాన్ని మరి సామాజిక స్వాతంత్రాన్ని సామాజిక న్యాయాన్ని ఇంకా సాధించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లోనే ఫెయిత్ ఆఫ్ వర్షిప్ కానీ, అంటే నేను ఏది నమ్మాలనుకుంటే అది నమ్మేటటువంటి స్వాతంత్రం కానీ, దేన్ని ఆరాధించాలనుకుంటే దాన్ని ఆరాధించాల్సినటువంటి స్వాతంత్రత కానీ, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నేను ఏది వ్యక్తపరచాలనుకుంటే అండర్ రీజనబుల్ గ్రౌండ్స్లో వ్యక్తపరచేటటువంటి అది కానీ, అండ్ దీంతోపాటు ప్రజలందరి యొక్క సమగ్రతను కాపాడేటటువంటి ఫ్రాటర్నిటీ, అంటే సోదర భావం కానీ, ఇంటిగ్రిటీ, దేశ సమగ్రతకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఈ రాజ్యాంగాన్ని మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం అనేటువంటి డేట్ కానీ, ఇవన్నీ కూడా ప్రియాంబుల్లో పొందపరచబడినాయి. అంటే ప్రియాంబుల్ అనేది ఎప్పుడైనా రాజ్యాంగము ఎక్కడైనా కూడా తప్పుదోవ పడినప్పుడు కానీ, రాజ్యాంగము మరి సరైన దిశలో వెళ్తలేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ మనం ప్రియాంబుల్కి వచ్చేసి నిజంగా ప్రియాంబుల్లో ఏం చెప్పారు, ప్రియాంబుల్ యొక్క సారాంశం ఏంది అనేది కనుక మనం చూసుకున్నట్టయితే మళ్ళీ రాజ్యాంగాన్ని ఏ దిశలో నడిపించాలనేటటువంటి ఒక ఫిలాసఫీని మనము ఈ ప్రియాంబుల్ నుండి పొందొచ్చు. అల్టిమేట్ గా చెప్పాలి అని అంటే రాజ్యాంగం యొక్క సమగ్ర సారాంశం అనేది మనకి రాజ్యాంగ పీఠికలో ఉంటుంది. అండ్ సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఏం చెప్పింది అనంటే ఈ ప్రియాంబుల్ మొత్తం కూడా
భారత రాజ్యాంగ మౌలిక సూత్రం కిందకి వస్తుంది. ప్రియాంబుల్లో ఉన్నటువంటి ప్రతి పదము భారత రాజ్యాంగ మౌలిక సూత్రం. అంటే ఈ పదాలను చేంజ్ చేసేటటువంటి అధికారం ఈ దేశంలో ఎవరికి కూడా లేదు. ఈ దేశం ఉన్నన్ని రోజులు ఈ ప్రియాంబుల్ ఉంటుంది అని చెప్పేసి. సో రాజ్యాంగంలో చాలా చాలా గొప్ప గొప్ప, అంటే ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, సౌభ్రాతత్వం, సమానత్వం అనే గొప్ప గొప్ప అంశాలు చేర్చడం జరిగింది అంటారు. నెక్స్ట్, పౌరులకి ఎలాంటి హక్కులను ఇచ్చింది అంటే చాలా మంది హక్కుల గురించే మాట్లాడుతూ ఉంటారు, కానీ పరిధులతోనూ నియమాలతో కూడిన హక్కుల్ని ఇవ్వడం జరిగింది, వాటి గురించి బ్రీఫ్గా. యా, సో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అని చెప్పేసి ఒక సపరేట్ చాప్టర్ను పెట్టారు. దాంట్లో దాదాపుగా ఆర్టికల్ 14 నుండి మొదలుకుంటే ఆల్మోస్ట్ ఆర్టికల్ 32 వరకు ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల కిందకి వస్తాయి. సమానత్వ హక్కు కానీ, మత స్వాతంత్రత్వ హక్కు కానీ, మరి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ కానీ, ఇట్లా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంతకుముందు 7 ప్రాథమిక హక్కులుండే, దాన్ని ఇప్పుడు 6కు దించారు. ఈ హక్కులన్నీ కూడా వాటికవే కాపాడుకునేటటువంటి విధంగా ఆర్టికల్ 32లో మరి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పేసి పెట్టారు. అంటే ప్రాథమిక హక్కును తీసేసేటటువంటి అధికారం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కు ఉండదు, ఇక్కడ లెజిస్లేచర్ కు ఉండదు, ఇంకెవరికి కూడా ఉండదు. అండ్ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏంటి అని అంటే ఈ ప్రాథమిక హక్కులను కాపాడేటటువంటి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ మెకానిజాన్ని మరి సుప్రీంకోర్టుకి ఇచ్చారు. అంటే భారత అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చారు. ఎప్పుడైనా కూడా ఈ హక్కులను కాలరాసేటటువంటి వ్యవస్థలు బయలుదేరినప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు వీటిని మళ్ళీ, అంటే ఈ హక్కును మీరు కాలరాసులు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకి ఇచ్చారు. అంటే జ్యుడిషియర్ని మనం ఏమనొచ్చునంటే కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి మాట్లాడచ్చు. అంటే ఎప్పుడైనా కూడా హక్కులకు సంబంధించి మనకి ఏమైనా డౌట్స్ వస్తే మరి భారత న్యాయ వ్యవస్థ ముందుకు వచ్చేసి వాటిని ఇంటర్ప్రిట్ చేస్తుంది. దీంతో పాటుగా విధులు కూడా ఇచ్చారు. మరి ఈ హక్కులను అనుభవించేటటువంటి క్రమంలో మరి ఇతరులకు ఇబ్బంది కలగకుండా, దేశ సమగ్రత దెబ్బతీయకుండా, మరి దేశంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా ప్రతి హక్కు పరిమితులకు లోబడినటువంటి హక్కు అని చెప్పేసి మనం మాట్లాడచ్చు. అంటే అండర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, అంటే కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఈ హక్కులను అనుభవించాలి తప్ప ఈ హక్కులు అన్లిమిటెడ్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడచ్చు. అండ్ ఇక్కడ పొందపరిచినటువంటి ప్రతి హక్కు ప్రపంచంలో ఉన్నటువంటి మానవ హక్కులకు దగ్గరగా ఉండొచ్చు లేకపోవచ్చు. ఎప్పుడైతే ఈ ప్రతి హక్కు మరి మానవ హక్కులకు దగ్గరగా వెళ్తుందో అప్పుడు ఈ హక్కులు మనం సంపూర్ణమైనటువంటి హక్కులుగా భావించవచ్చు. సరే, మరి అయితే ఈ 70 వసంతాల మన రాజ్యాంగ దినోత్సవంలో, మరి ఈ 70 వసంతాలు మనం పొందిన అచీవ్మెంట్స్ బ్రీఫ్గా. పొందిన అచీవ్మెంట్ అనంటే మీరు రీసెంట్గా చూస్తే ఎల్జీబీటీ కమ్యూనిటీని కూడా ఒక జెండర్గా గుర్తించినటువంటి స్ఫూర్తి మన రాజ్యాంగంలో పొందపరచబడింది. తర్వాత ఎన్నో వర్గాలకు న్యాయం చేకూర్చడానికి కొన్ని 100 ప్రొవిజన్స్, మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కానీ, మైనారిటీస్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ కానీ, అండ్ వివిధ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ కానీ, మనం తెలంగాణ లాంటి రాష్ట్రాలకు తీసుకుంటే 371D ఉంది, అట్లా చాలా రాష్ట్రాలకు వెనుకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ను కానీ, మరి అదేవిధంగా ఈ దేశంలో ఈవెన్ మైనారిటీ వ్యక్తి, అంటే దేశమంతా ఒకటి మాట్లాడిన కూడా నేను విభేదించేటటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ విభేదించేటటువంటి హక్కును ప్రసాదించడం కానీ, అదేవిధంగా ఒక ప్రాథమిక హక్కును కోల్పోయినప్పుడు నేను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళేసి నా హక్కును సాధించుకునేటటువంటి ఆస్కారం కానీ, ఎంత పవర్ఫుల్ గవర్నమెంట్ అయినా కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే మనము మలుచుకోవాలని చెప్పేటటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతుందో, మరి కొన్ని 100 మంది నియంతగా పరిపాలించాలని అనుకున్నా కూడా ఈ రాజ్యాంగం కంట్రోల్ చేసినటువంటి ఆస్కారం ఉంది. ఓకే సార్, చాలా ధన్యవాదాలండి. మా దూరదర్శన్ ప్రేక్షకులకి అందరికీ రాజ్యాంగం గురించి చాలా ఇన్ఫర్మేషన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.